సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకు రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVM. ఆ ఇద్దరు వరుసకు అక్క తమ్ముళ్ళు. కానీ వివాహేతర సంబంధం. పెళ్ళి ఇద్దరు ఆడ పిల్లలున్న పాడుపని. నచ్చ చెప్పిన భర్త. ప్రియుణ్ణి చంపేసిన మహిళ. అసలేం జరిగింది? వివాహేతర సంబంధాలు రోజు రోజుకు ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి. వావి వర్సల్ మర్చిపోయి మరీ ఆ బంధంలోకి అడుగుపెట్టి దారుణాలకు పాల్పడుతున్నారు చాలా మంది. అలా తమ్ముడు వరుసైన వ్యక్తిని పెళ్లికి ముందు ప్రేమించిన ఒక మహిళ పెళ్లి తర్వాత కూడా ఆ బంధాన్ని కొనసాగించింది. అయితే భర్త మందలించడంతో మనసు మార్చుకుంది. కానీ ఆ యువకుడు దాన్ని అంగీకరించలేదు. తానే కావాలి అన్నాడు, డబ్బు కావాలని బెదిరించాడు. దీంతో కోపం తట్టుకోలేక ఆ యువకుడిని చంపేసింది ఓ మహిళ. అసలేం జరిగిందంటే, కాకినాడ జిల్లా శకవరం మండలం కొంతంగి గ్రామంలో దారుణం జరిగింది. దుర్గప్రసాద్ అనే వ్యక్తిని మహిళ ఉరివేసి చంపేసింది. దుర్గా భవాని అనే మహిళ దాదాపు 10 ఏళ్ల క్రితం దుర్గప్రసాద్ ని ప్రేమించింది. అయితే కొన్ని కారణాల వల్ల ప్రసాద్ ని పెళ్లి చేసుకోలేదు భవాని. కాగా భవానీకి రాచపల్లికి చెందిన శ్రీనితో పెళ్లైంది. శ్రీను పార్వతీపురంలోని ఒక ఫ్యాక్టరీలో ఆపరేటర్ గా చేస్తాడు. భవాని శ్రీనుకి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అత్తింట్లో కొన్ని ఇబ్బందుల వల్ల ఫ్యామిలీ అంతా కొంతంగికి షిఫ్ట్ అయ్యారు. పిల్లలు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. భర్త పార్వతీపురంలో ఉద్యోగం చేస్తాడు. దీంతో ఇంట్లో ఒక్కతే ఉంటుంది భవాని. ఈ నేపథ్యంలో పాత ప్రేమ మళ్లీ చిగురించింది. ప్రసాద్తో భవాని వివాహేతర సంబంధం మొదలుపెట్టింది. ప్రతిరోజు ప్రసాద్ భవాని ఇంటికి వెళ్లి వస్తున్నాడు. ఈ విషయం శ్రీనుకి తెలియటంతో భార్యను మందలించాడు. సమాజంలో పరువు పోతుందని నచ్చ చెప్పాడు. భర్త మాటలు విన్న భవాని తన పందా మార్చుకుంది. ప్రసాద్ ని తన ఇంటికి రావద్దని తెగేసి చెప్పింది. అయితే ప్రసాద్ ఒప్పుకోలేదు. తనకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకుంటే వ్యవహారం మొత్తం బయట పెడతానని చెప్పాడు. అయితే భవాని ఎలాగైనా వదిలించుకోవాలని డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలోనే ఒకరోజు ప్రసాద్ ని ఇంటికి పిలిచింది. ముందు నచ్చ చెప్పాలని చూసింది, కానీ ప్రసాద్ వినలేదు. దీంతో ఒక్కసారిగా తన చున్నీని మెడకి వేసి బిగించి చంపేసింది. అయితే వీళ్ళిద్దరి మధ్య జరిగిన పెనుకులాటలో ప్రసాద్ కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ప్రసాద్ కింద పడిపోయి ఉన్నాడు. దీంతో వెంటనే అతన్ని హాస్పిటల్కి తరలించారు. కాగా అప్పటికే ప్రసాద్ మరణించినట్లు డాక్టర్ చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. భవానీని అదుపులోకి తీసుకున్నారు. మర్డర్ రిపోర్ట్ అవ్వడం జరిగింది. దానికి దర్యాప్తు నిమిత్తము పరిశీలించగా ఈ కొంతంగి గ్రామానికి చెందిన రంది దుర్గా భవాని అని చెప్పేసి ఆమె వివాహంగా రాజపల్లి గ్రామానికి చెందిన పగడం అనే అసంతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఆ ఎఫ్ఐఆర్ నేపథ్యంలో ఇద్దరు మధ్య వివాహం జరుగుతున్నట్టు మరి అతనైతే శవమై ఉన్నాడు. ఈ బంధువులందరూ కూడా ఆమె చెప్పినట్టుగా చెప్తా ఉన్నారు. ప్రాథమికంగా ఏదైనప్పటికీ కూడా దర్యాప్తు చేసి దీని కనుక మూతవేయండి. ఎవరెవరు ఏమేం పాత్ర ఏంటనేది అన్ని కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేసి తెలుసుకొని చెప్తాను. ముందు తప్పు చేసింది, కానీ రియలైజ్ అయింది తాను వద్దనుకున్నా ప్రసాద్ కావాలి అనుకున్నాడు. బెదిరింపులకు దిగాడు. ఇంకేముంది, ప్రసాద్ మరణించాడు. భవానీ జైల్లో ఉంది. చివరికి ఏంటయ్యా అంటే ఇద్దరు వరుసకి అక్కా తమ్ముళ్ళు అని తేలింది. దీంతో ప్రతి ఒక్కరూ ఓరి దేవుడా, వీళ్లకు వావి వరుసలు లేవా అంటున్నారు.